లారీ డ్రైవర్ వాళ్ళ కొడుకును తీసుకెళ్ళి పోవటము, ఆ కాంటాక్ట్ ద్వారా మనకు ఫస్ట్ 4 కాంటాక్ట్ రావడం జరిగింది. అందులో ఒక ముసలావిడ కూడా చనిపోవడం జరిగింది. దాని ఫిర్నల్ కూడా వైజాగ్లోనే మన ఆర్డీఓ గారు అయితే మేమైతే కొంచెం శ్రమ తీసుకొని నిన్న దాని ఫిర్నల్ వైజాగ్లోనే రిక్వెస్ట్ చేసుకొని చేయటం జరిగింది. అయితే దర్దాపు సార్ చెప్తా ఉన్నారు, ఎప్పుడు కనీ వినియోగిన రీతిలో మనము ఈ ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ చేసి దాదాపు ఈ రెవెన్యూ సబ్డివిజన్ 1200 టెస్ట్ చేయటం జరిగింది. అన్నీ ఎలిమినేషన్ అయిపోతూ మనకి ఈ కలకత్తా కాంటాక్ట్ ఏదైతే ఉందో కలకత్తా కాంటాక్ట్ ద్వారా ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు, తర్వాత వాళ్ళ మేనత్త ఇంటి ఎదురుగా ఉన్న ఒక వాలంటీర్కి రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనకు తెలియటంలో ఆ మేనత్త కుటుంబీకులకు, ఆ వాలంటీర్ కుటుంబాలకు కూడా కొన్ని కేసులు రావటం జరిగింది. అది ఫస్ట్ కాంటాక్ట్. రెండవ కాంటాక్ట్ మనకు జీ మామినాడ కాంటాక్ట్. జీ మామినాడలో చనిపోయిన వ్యక్తి ద్వారా మనకు రామచంద్రాపురం లింక్ ఏమంటే, అక్కడ టీ మాస్టర్ అక్కడ 2 రోజులు పనిచేయటము, అతడు నిన్న షిఫ్ట్ చేయడం జరిగింది. అతని ద్వారా అతని కుటుంబ సభ్యులకు జరిగింది. ఆ జీ మామినాడ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నాడో, చనిపోయిన అతని కొడుకు 9వ తేదీ మనకి ఇక్కడ నీలిమా ఐస్ క్రీమ్ పార్లర్లో వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురికి ఒక పార్టీ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఐస్ క్రీమ్ పార్టీ ఇవ్వడం జరిగింది. అందులో 4 కూడా ఈరోజు నిర్ధారణ అయింది. అందులో మనకు ఇద్దరు మన ఈ రామచంద్రాపురం టౌన్ వాస్తవులు, ఒకరు తోటావారు స్ట్రీటు, ఒకరు వినాయక టెంపుల్ స్ట్రీటు, ఇద్దరు. తర్వాత అదే కాంటాక్టు మండపేట టౌన్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, అది కూడా అక్కడ ఉంది. అది మండపేట టౌన్లో వచ్చేసి మెహర్ బాబా ఆశ్రమం, తాపేశ్వరం రోడ్డు. ఇప్పుడు మనకు నరసరావుపురంపేట రాత్రి అందరికీ తెలిసిన విషయమే, 65 ఇయర్స్ అతనికి ఏ విధంగా కాంటాక్ట్ అయిందంటే జీ మామిడాళ్లకు దగ్గరగా ఉన్నాడు, అతను ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు, మరి ఎటు కాంటాక్ట్ అయిందనేది ఆ సోర్స్ అనేది మాకు ఇంకా అర్థం కావటం. కాబట్టి మీరు గమనించేది ఏమంటే చాలా ఈజీగా కాంటాక్ట్ వస్తూ ఉంది. అంటే ఊరికి ఒకసారి టచ్ అయ్యి మాట్లాడితే కూడా కన్ఫర్మ్ అయిన సందర్భాలు మనకు నిరూపణ అవుతూ ఉంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఆత్మవిశ్వాసంతో మాకేమవుతుంది, ఏమి కాదు, కూరగాయలు కొంటే దానికి పోతే ఏమి కాదు, పాలవాడి దగ్గరికి పోతే ఏమి కాదు, నా ఎంతసేపు ఉన్నా నా రైస్ మిల్లు స్టాప్ కాకూడదు, నా షాప్ స్టాప్ కాకూడదు, క్లోజే కాకూడదు, ఇవన్నీ మచ్చక చెప్తూ ఉంటారు. ఏమి కాదు, ఏం మేము వాళ్ళ ఇంట్లో భోజనం చేశామా, వాళ్ళని పోయి తాకామా అంటే అది కాదు. ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇప్పుడు బిక్కవోల్లో మొత్తం 13 కేసులు వచ్చాయి. ఆ జీవి వేమనాడలో ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి 15వ తేదీ జస్ట్ 3 అవర్స్ ఉన్నాడంతే ఆ ఇంట్లో, వారి ద్వారా వారి పక్కింటికి, వాళ్ళ కొడుకు పోయి క్రికెట్ ఆడాడు, వాటి ద్వారా 13 కేసులు వచ్చాయి. కాబట్టి చాలా ఫాస్ట్గా రంపెంట్గా ఉంది. కాబట్టి మేము ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసే ప్రార్థన ఏమంటే, ఎవరు కూడా దయచేసి బయటికి రావద్దు, 1 వారం రోజులు బయటికి రావద్దు. ఈ కాంటాక్ట్స్ అన్ని మేము ట్రేస్ చేస్తాం. ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ గుర్తించి విస్తృతంగా కూడా ఇవన్నీ టెస్టులు చేస్తే కన్ఫర్మ్ అయిపోతాయి. అయితే ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనకు చనిపోయిన కేసు కూడా 65 సంవత్సరాలు పైబడిన ముస్లామా, దట్టు సివియర్ డయాబెటిక్ ప్లస్ ఆస్తమా పేషెంట్, అట్లా వాళ్ళైతే డేంజర్, కానీ ఈజీగా ట్రీట్మెంట్ అవుతూ ఉంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. కాబట్టి మేము కోరేది, మీరు అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి నాకేమవుతుంది లేని వచ్చేసి మీరు పాలబూతు దగ్గరో అక్కడో ఇక్కడో ఇక్కడో చేసేసుకొని అది తగిలించుకొని మీ ద్వారా ఇంకా 1 నలుగురు తగిలించేసేసి పానిక్ సిచ్యువేషన్ రామచంద్రాపురం షెడ్యూల్లో మీరు క్రియేట్ చేయొద్దని ప్రార్థిస్తున్నాం. కాబట్టి 1 వారం రోజులు ఎవరు కూడా బయటకు రావద్దని కోరుతున్నాం. మీరు నిత్యావసర వస్తువులు, మీకు పల్లెలు ఉన్నాయి, పల్లెలలో అన్నీ ఉన్నాయి, పాలు కూరగాయలు సరిపోతాయి, ఏదైనా సరే ఓపిక పట్టి ఈ రూల్అవుట్ అయ్యేంత వరకు మాకు ఈ ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు అన్ని మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రజలు బాగా సహకరిస్తున్నారు, మాకు దయచేసి సహకరిస్తారని మేము ఆశిస్తాం. కాబట్టి ఈ కంటైన్మెంట్ జోన్లు మేము పది గుర్తించడం జరిగింది. టోటలు 1 శ్రీరామ్ నగరు మొదట కాంటాక్ట్, తర్వాత ముచ్చుమల్లి, అక్కడ మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ 3 ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఈరోజు 4 కేసులు వచ్చాయి. కుమ్మరివీధి మీకు తెలుసు, ఆ టీ వెండరు, ఆ నిన్న 1 వచ్చింది, ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ 3 కన్ఫర్మ్ అయ్యాయి. తర్వాత వినాయక స్ట్రీట్లో రాజగోపాల్ సెంటర్, ఎవరైతే ఈ ఐస్ క్రీమ్ పార్లర్లో ఆ జీమామిడాడ వాళ్ళ కొడుకుతో చేసుకున్నారో అక్కడ ఒకరికి వచ్చింది. తోటావారు స్ట్రీట్లో అదే ఐస్ క్రీమ్ పార్లర్లో పార్టీ కాంటాక్ట్ ఒకటికి వచ్చింది. నరసరావుపేటలో ఒక ముసలత్తునికి ఒకటికి వచ్చింది.
కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ ఉండే ప్రజలు బయటికి రావటం కానీ ఇక్కడ నుంచి వాళ్ళు లోపలికి పోవటం కానీ జరగరాదు. ఇప్పుడు మేము ఉన్న 5-6 మందిని ఎంతమందికి చెప్పగలం చెప్పండి. మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఇది ఇది ఒక పాండమిక్ డిసీజ్ ఇది, కాబట్టి మీరు అర్థం చేసుకొని మీరు బయటికి రావద్దామండి. రెండోది మీకు ఏం కావాలన్నా ఫోన్ చేస్తే మీకు తీసుకొచ్చి ఇచ్చే సౌకర్యం మేము చేస్తాం, శానిటైజ్డ్ ఐటమ్స్. రెండవది బిక్కవాళ్ళలో కూడా అంతే, ఈ దేవుని మాన్యము, జువ్వాలదొడ్డి, ఊలపల్లి వాళ్ళు కూడా అక్కడ బందోబస్తు చేసాము. 3 కంటైన్మెంట్ జోన్లు బందోబస్తులు పెట్టాము, రోడ్లలో బ్లాక్ చేసాము. మీరు దయచేసి వచ్చే ప్రయత్నం చేసి మాది అనవసరంగా రక్షణ పెట్టుకొని మమ్మల్ని చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మెహర్ బాబా ఆశ్రమం తాపేశ్వరం, అది కూడా ఇప్పుడు నేను ఆర్డీఓ సార్ పోతున్నాం, అక్కడ చేస్తాము. అయితే ఇప్పుడు మాకు ఫస్ట్ కండిషన్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో ఫస్ట్ కండిషన్ ఏమంటే, నో షాప్ షెల్ బి అలౌడ్ ఇన్ కంటైన్మెంట్ జోన్ 4 ఇయర్స్.